గురుగారు, మీరు చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇందులో ఇంతకుముందు మీ తల్లిదండ్రుల గురించి మీరు తెలియజేశారు, అలాగే అసలు మీ ధర్మపత్ని గురించి, మీ పిల్లల గురించి కూడా తెలిస్తే బాగుంటుంది. ఈ యొక్క అభివృద్ధికి ఏదైతే ఉన్నదో వారి తోడ్పాటు కూడా చాలా ఎక్కువగా ఉండి ఉంటుంది, కాబట్టి ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. అయితే మన తల్లిదండ్రులు మనకు ఎంత ముఖ్యమో, మన పిల్లలకు మనం అంతే ముఖ్యం. కాబట్టి మనకు పిల్లలే ముఖ్యం గనక, నాకు అంటే ధర్మపత్ని యొక్క సంపూర్ణ సహకారం, ముందే చెప్పుకున్నాం ఆశ్రమవాసి కాబట్టి నాకు ఏమాత్రం ఇబ్బంది కలగలేదు ఈ సాధనా మార్గంలో, ఇంకా ఎంతో సహకారం లభించింది. ఇక రెండవది పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి రామకృష్ణ శర్మ, రెండో అబ్బాయి బాలకృష్ణ శర్మ, మూడో అమ్మాయి చిన్నది కృష్ణప్రియాదేవి. అయితే వీళ్ళు పిల్లలు కూడా యథాలాభ సంతుష్టులే, లభించిన దాంతో తృప్తి పడేవాళ్ళు. వాళ్ళ యొక్క అంటే రక్తం అదే కాబట్టి వాళ్ళ పెద్ద ఆశయాలు, పెద్ద ఆడంబరాలు ఎవరికీ ఇష్టం కావు. ఏది మనకు అందుబాటులో ఉంటుందో దానితోనే తృప్తి పడతారు. అదే మాదిరిగా వాళ్ళు చదువులు కానీ, లౌకికమైన ఉద్యోగాలు, లౌకికమైన విద్యలలో నిష్ణాతులు కావాలని కోరుకోలేదు. ఏదైనా కూడా మనం స్వతంత్ర వృత్తి వల్ల జీవనం సాగించాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్న తపననే ఉంది ముగ్గురిలో కూడా. పెద్ద అబ్బాయి రామకృష్ణ శర్మ కొంత ప్రైవేట్లో ఏదో ఉద్యోగం చేసి బీకామ్ కంప్యూటర్ చేశాడు, చేసి వదిలేసి మన ఈ మార్గంలోకే వచ్చాడు. మా కుల వృత్తి అంటే పౌరోహిత్యము, తర్వాత అర్చకత్వము, మా నాన్నగారు చేసినట్టు శ్రద్ధగా ఇప్పుడు సిద్ధగుంజిక మహాకాల విశ్వరూపుడికి సేవ చేస్తున్నాడు వాళ్ళ కుటుంబము. అయితే తర్వాత సిద్ధాంతం జ్యోతిషం నేర్చుకున్నాడు, దానికి అనుబంధంగా ఈ వ్యవస్థను పెద్ద అబ్బాయి చూస్తున్నాడు. ఇక రెండవ అబ్బాయి బాలకృష్ణ శర్మ ఏం చేశాడంటే, నాకు సంబంధించిన కోణమే తీసుకున్నాడు, కానీ మనకిప్పుడు అది డిఫరెంట్ ఫీల్డ్ అయింది. నేనేదైతే బొమ్మలు వేసి, అప్పుడు ఆ కాలంలో మా నాన్నగారిని మా బంధువులు అందరూ అన్నారట, అయ్యో బొమ్మలు వేస్తున్నాడు, బొమ్మలు గీస్తుంటే నువ్వు చూసుకుంటూ ఊరుకున్నావు, చదువు పాడైపోద్ది, బొమ్మలు భోజనం పెట్టవు కదా అని అప్పుడు కొంచెం పరిహాసం చేశారట, హెచ్చరించారట. అదే మాదిరిగా ఇప్పుడు బాలకృష్ణ ఏమైందంటే, ఇంటర్మీడియట్లో యానిమేషన్ చేశాడు, యానిమేషన్ అని వొకేషనల్ కోర్స్ వచ్చింది. దాని తర్వాత డిగ్రీలో జేఎన్టీయూలో డిగ్రీ రాస్తే ఫోటోగ్రఫీలో 36 సీట్లలో వచ్చింది. జేఎన్టీయూలో ఫోటోగ్రఫీ చేశాడు. ఈ ఫోటోగ్రఫీ అయిన తర్వాత ఏం చేయాలంటే మాస్టర్ డిగ్రీ చేయాలి. మాస్టర్ డిగ్రీ అంటే అప్పుడు ఐఐటి అది పూణేలో ఎఫ్టిఐ ఉంది, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని, దాంట్లో 12 సీట్లే ఉంటాయి. ఆ కాంపిటీషన్ ఎగ్జామ్కి రాస్తానని ముందుకెళ్ళాడు, రాశాడు, 6వ నెంబరే సీటు వచ్చింది. ఎఫ్టిఐ పూణేలో సినిమాటోగ్రఫీ 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. అంటే హార్డ్ వర్క్ చేశాడు, సాధించాడు తాను అనుకున్న గోల్, సినిమాటోగ్రఫీ పీజీ కోర్సు పూర్తి చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అందులో సెటిల్ కావడానికి అంటే నిలదొక్కుకోవడానికి ఆ ఫీల్డ్లో, అంటే ఇప్పుడు మన ఫీల్డ్ మనకి సహజమైంది, కానీ అతడిలో కూడా ఈ ఫీల్డ్ కూడా పెరిగింది. అంటే బేస్ అంతా కూడా యోగా బేసే. మా చిన్నవాడు కూడా ధ్యానం బాగా, ఇప్పుడు ముగ్గురు పిల్లలకి ధ్యానం బాగా అభ్యాసం ఉంది. యోగా ధ్యానము రెండు కూడా వాళ్ళకు సహజంగానే వచ్చాయి, చిన్నప్పటి నుంచి మాతో పాటు చేస్తూనే ఉన్నారు. ఆ మాదిరిగా బాగా రమణ మహర్షికి సంబంధించిన తర్వాత సహజమైన ధ్యానానికి లోపల సాధన చేస్తూనే ఉంటాడు. ఒక యోగ సాధనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ సినిమా కార్యక్రమాలు. ఇక్కడ పోయినసారి కరోనా రాకముందు మల్లేశం సినిమా వచ్చింది, ఆ మల్లేశం సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేశాడు, దానికి అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిన్న చిన్న అవార్డులు వచ్చాయి తెలంగాణలో, రాష్ట్రంలో. అంటే మన ప్రస్తుత ఫిలిం ఇండస్ట్రీలో బాలు షాండిల్యసా పేరుతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు, హిందీ మూవీ చేస్తున్నారు. అది తర్వాత అమ్మాయి చిన్న అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేయాలి ఈ సంవత్సరం. ఇక పాపనేమో కృష్ణప్రియ, వారికి అంటే
వయస్సు, యుక్త వయస్సు రాగానే పెళ్లి చేశాము. వారు కూడా చాలా గొప్ప ధార్మిక కుటుంబం, ధర్మపురి వాళ్ళది. ఆయన శివరామ శర్మ గారని యాదగిరిగుట్టలో ఆర్జేసీగా ఈవోగా చేసి రిటైర్డ్ అయినారు. నాగోల్లో ఉంటారు. అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఇక అమ్మాయి కూడా, పాప కూడా మొత్తం ఆధ్యాత్మిక చింతనే. మొన్న కరోనాలో ఏం చేసిందంటే ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే డ్రాయింగ్ మాస్టర్ కూతురు అనిపించుకుంది. అయితే పారిజాత పూలతో మొత్తం రామాయణం చేసింది. అంటే రోజొక ఘట్టం తయారు చేసి వాట్సాప్లో అందరికీ షేర్ చేయడం. అయితే ఏది పారిజాత పూలు ఉంటాయి కదా, ఆ పూలతోనే సీతమ్మ అక్కడ లంకలో ఉన్నట్టు, రావణాసుడు ఎత్తుకుపోయినట్టు, ఆంజనేయుడు సముద్రోల్లంఘనం చేస్తున్నట్టు, ఇవన్నీ దృశ్యాలను పారిజాత పూలతో డైనింగ్ అదేంటి కిచెన్ ప్లాట్ఫామ్ మీద బ్లాక్ గ్రానైట్ ఉంటుంది కదా, దాని మీద తయారు చేసి ఫోటో తీసి పంపించింది. అదొక అంటే అద్భుతమైన విషయం. అంటే అది సహజంగా వచ్చింది. అంటే ఇవన్నీ నేర్చుకుంటే వచ్చేవి కావు అని చెప్పడానికి. అట్లా ముగ్గురు పిల్లలు కూడా యోగ్యులుగా వాళ్ళ వాళ్ళ పిల్లలు, సంసారము, సంతానము నడుస్తుంది. కనుక ఇక ఇంతకంటే మనకు కావాల్సింది లేదు. ఇదంతా యోగమే. అంటే సామాన్య జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఆడంబరము, తర్వాత ఏదో ఆవేశంతో జీవించే జీవనంలో మనశ్శాంతి కానీ ప్రశాంతం కానీ ఉండదు అని మా జీవితం తెలుస్తుంది, మా నిత్యానుభవంలో. అంతే కదా, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మీ గురువుల గురించి, మీ జీవన ప్రయాణం గురించి, ఎక్కడైతే మీ జీవన ప్రయాణం మొదలైందో భువనగిరి దగ్గర, మళ్ళీ అక్కడికే జరుగుకోవడమే. అక్కడికే మీ ప్రస్థానం ధ్యాన ప్రస్థం ద్వారా జరిగింది. అలాగే మీరు ఎక్కడికైనా చూసినా కూడా చక్కగా అక్కడ ఆస్తులు అమ్మేసుకోవడం, మరి ఇక్కడ కొనుక్కోవడం. ఎందుకంటే వెనకాతలు ఏమి అటాచ్మెంట్స్ లేకుండా పెట్టుకొని అప్పట్లోనే ఈ విధంగా ఆధ్యాత్మిక చింతనే అనొచ్చు దాన్ని. ఎందుకంటే ఎక్కడ ఉంటే మనది అక్కడే మనం అని ఎప్పుడైతే పెట్టుకున్నారో అది ఆ విధంగా ఎలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా మీకు కుటుంబ సభ్యులు సహకరించారు. అలాగే మీరు కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా జ్యోతిష శాస్త్రంలో ఎంతోమంది మీ దగ్గరికి వచ్చారు. వారు ఎవరిని కూడా నాకు ఇంత ఇవ్వండి అని అడిగింది ఎప్పుడు కూడా లేదు. మీరు ఎంతైతే అంత ఇవ్వండి అని అక్కడ మీరు తీసుకుని లాభాపేక్ష లేకుండా చేయడం వల్ల, అలాగే సురేంద్రపురి దగ్గర చూసినటువంటి ఆ నిర్మాణాన్ని చూసి ఇప్పుడు కాదు ఎప్పుడు చూస్తున్నా కూడా అది ఇప్పుడు మీరు గుర్తొస్తూనే ఉంటారు అందరికీ కూడాను. అలాగే భక్తి మార్గం, జ్ఞాన మార్గం, అన్ని మార్గాలను తెలియజేశారు. ఇప్పుడు ధ్యాన ప్రస్థంలోకి అందరినీ తీసుకెళ్ళి అన్ని మార్గాలను మిళితం చేసి వారి అందరికీ ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించాలని ఒక సత్సంకల్పాన్ని మీరు పెట్టుకున్నారు. మీ యొక్క ఈ సంకల్పానికి ఖచ్చితంగా దైవ సంకల్పము తోడుంటుంది పెద్దవాళ్ళు కాబట్టి. చూస్తున్న ప్రేక్షకులు, ధ్యాన ప్రస్థానానికి వారి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలో ఒక చివరిగా ఒక మీ మాట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేక ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు అనేకం ఉన్నాయి, టీవీ ఛానళ్ళు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అంటే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటారు. ఏ రంగంలోనైనా మంచి వస్తే ఏ రంగంలోనైనా స్వీకరిస్తారు. అదే మాదిరిగా ఈ ప్రస్తుత యూట్యూబ్ ఛానళ్ళల్లో మీ శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా శాశ్వతంగా ధ్యాన ప్రస్థానానికి మీ శక్తి వంచన లేకుండా, అంటే మాధ్యమ సాధనం మీ చేతిలో ఉంది కనుక మీరు ఆ రకమైన సమాజానికి అందించే ధ్యాన ప్రస్థం ద్వారా వచ్చే విషయాలను, లేకపోతే విశేషాలను, కార్యక్రమాలను అన్నీ సమాజానికి అంతటి కూడా తెలిపే బాధ్యతను తీసుకోవాలని, ఈ ఇలాంటి బాధ్యత తీసుకోవాలనే సంకల్పం మీకు రావడం కూడా మా అదే ప్రేక్షకులందరి అదృష్టమే. దైవ యోగం, ఇలాంటి యోగం కలగడం కూడా ఆ దైవ సంకల్పంతో జరుగుతుంది. మనం కలిసి ఈ ధ్యాన ప్రస్థాన్ని ముందుకు తీసుకెళ్దాం. శ్రీ సన్నిధి ఛానల్ ఎప్పుడు కూడా ధ్యాన ప్రస్థానానికి తోడుగానే ఉండాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు గురుగారు. శుభం భవతు, ఆనందమస్తు. ఇంతవరకు మనం దివ్యజ్ఞాన సిద్ధాంతి గారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకున్నాం. ధ్యాన ప్రస్థానం యొక్క ప్రస్థానం భువనగిరిలో మొదలయ్యి తిరిగి భువనగిరికి చేరుకుంది అని మనం తెలుసుకున్నాం. అలాగే ధ్యాన ప్రస్థంలో నిత్యం జరిగే ఎన్నో కార్యక్రమాలు
ఈ ధ్యానప్రస్థ ఆశ్రమం నిర్మాణం జరిగేంత వరకు కూడా వారు అనేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే సాధారణమైనటువంటి మానవులందరికీ ప్రజలందరికీ కూడా అసలు ధ్యానప్రస్థం ఏంటి, వారిని ధ్యాన మార్గంలోకి ఎలా తీసుకురావాలి, ధ్యానం అంటే ఏంటి అనే దాన్ని వాళ్ళు నిత్యం వెళ్ళి తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారు మీ ఊరికి కూడా రావచ్చు, కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ద్వారా కింద కామెంట్స్ రూపంలో గురువుగారిని మీ ఊరికి ఆహ్వానించండి, మీ ప్రాంతానికి ఆహ్వానించండి, ధ్యాన ప్రస్థం యొక్క విశేషాలను తెలుసుకోండి, ధ్యాన మార్గం యొక్క లోతుని తెలుసుకోండి, ఆధ్యాత్మికత యొక్క ఒక అద్భుతమైన వైభవాన్ని తెలుసుకోండి, మీ జీవితాలని చరితార్థం చేసుకోండి. ధన్యవాదాలు.